నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది దీంతో ప్రధాన పార్టీలన్నీ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి ఏ మాత్రం వేరే పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని దూసుకుపోతున్నాయి జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు అయితే పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి ఇటు అధికార వైసీపీ పార్టీ సిద్ధం పేరుతో సభలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తోంది మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది ఇక బీజేపీ పార్టీ ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది ఈ నేపథ్యంలో వైఎస్ చైర్మిలా లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో చాలా డిఫరెంట్గా ఉంది వైఎస్ చర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారైందన్న మాట వాస్తవం అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మళ్ళీ వైసీపీలో చేరారు సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టమంటున్నారని ఆ పని అస్సలు తాను చేయబోనని కాంగ్రెస్ పార్టీకి వారం రోజుల్లోగా రాజీనామా చేసి మళ్లీ వైసీపీ కండుగా కప్పుకున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలను నమ్మించి గొంతు కోసినట్లే ఆళ్ల రామకృష్ణ వ్యవహరించారు అయితే ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారట వైసీపీ తరపున ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో పోటీ చేస్తారు అందుకే అతని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త అలజడి నెలకొంది ఎందుకంటే టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేష్ ఉన్నారు ఇప్పటికీ నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయి ఉన్నారు ఇక ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా మంగళగిరికి వస్తే నారా లోకేష్ గెలుపు అసాధ్యమని చెప్తున్నారు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నారా లోకేష్ గెలవడం చాలా కష్టమని హెచ్చరిస్తున్నారు మరి షర్మిల నిజంగానే మంగళగిరిలో పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి ఒకవేళ మంగళగిరిలో షర్మిల పోటీ చేస్తే గెలిస్తే మాత్రం సీఎం జగన్కు మంచి చేసినట్లే అవుతుంది ఎందుకంటే తన ప్రత్యర్థి కొడుకు నారా లోకేష్ అక్కడ ఓడిపోతారు ఏదైతేనే తన మొదటి శత్రువు టీడీపీ కనుక సీఎం జగన్ హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉంది